ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ గురుదత్తాత్రేయ నమ నమస్కారమండి రెండు వేల ఇరవై మూడు మే మాసంలో ఏడవ తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు వారపు రాశి ఫలితాలు ఎలా ఉందో తెలుసుకుందాం మొదటిగా మేషరాశి ఈ ఒక మేషరాశి వాళ్ళకి చంద్రుడు ఈ ఒక వారంలో అష్టమ నవమ దశమ స్థానంలో సంచారం చేస్తుంటాడు అంటే ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం గురువారం కొద్దిగా ఇబ్బందులు ఎక్కువగా ఉండే ఆస్కారం ఉంటుంది అంటే వారపు ప్రారంభంలో ఆది సోమవారం మంగళవారం ఈ మూడు రోజులలో కూడా చాలా ఇబ్బందులు మానసికంగా చాంచల్యం ఏర్పడే సూచనలు తర్వాత వృత ప్రయాణాలు ప్రయాణాల నుంచి ధన నష్టాలు ఇలా ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి తర్వాత ఈ యొక్క బుధవారం నుంచి ఈ యొక్క ఆగిపోయిన పనులను మీరు పునః ప్రారంభి ప్రారంభం చేసినప్పటికీ కూడా ఆ పనులు వేగంగా సాగకపోవడము వాటి ద్వారా మీకు మానసికంగా బాధ కలగడము ఇటువంటివి కొద్దిగా కనిపిస్తూ ఉంటుంది అయినప్పటికీ మీ ఒక రష్యాధిపతి అయిన కుజుడు ఈ ఒక వారంలో తృతీయ స్థానంలో మిథున రాశిలో ద్వితీయాధిపతి శుక్రుడితో కలిసి సంచారం చేస్తుంటాడు కాబట్టి కొద్దిగా ఎటువంటి ఈ యొక్క చంద్రుడి నుంచి ఎటువంటి ఇబ్బందికరమైన అంశాలు వచ్చినప్పటికీ కుజుడు వాటి నుంచి అధిగమించే ప్రయత్నానికి మీకు సహాయం చేస్తాడని చెప్పవచ్చు అయితే వారపు చివరిలో అంటే శుక్ర శని ఈ ఒక రోజులు మీకు కొద్దిగా అనుకూలమైన ఫలితాలు వచ్చే సూచనలు ఉద్యోగంలో కూడా మీకు చాలా ప్రశాంతత ఒక లభించే సూచనలు ఉద్యోగంలో ఇంక్రిమెంట్లు అవని అవ్వని వాళ్ళకి కూడా ఇంక్రిమెంట్లు అయ్యే సూచనలు కూడా ఈ ఒక రెండు రోజులలో కనిపిస్తూ ఉంటుంది అంటే ఈ ఒక వారపు ప్రారంభం రోజులు నాలుగు రోజులలో మీరు కొద్దిగా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ప్రయాణాలు చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగతి ఉండడానికి ప్రయత్నం చేయండి మానసికంగా కొన్ని బాధలు వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి తర్వాత ప్రయాణాలు చేసే ఒక అవకాశం కూడా ఉంటుంది ఈ యొక్క ప్రయాణాలు చేసేటప్పుడు కూడా మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉన్నట్లు కనుకైతే చాలా మంచిది ఈ యొక్క మేషరాశి వాళ్ళు మీరు చేసుకోవాల్సిందల్లా ఈ ఒక వారంలో ఈ యొక్క ఈశ్వర ఆరాధన చేసుకోవడము తర్వాత సుబ్రహ్మణ్య కరావళంబ స్తోత్ర పారాయణం చేసుకోవడము తర్వాత రాశిలోనే మనకి నాలుగు గ్రహాలు ఒక సంచారం ఏదైతే జరుగుతుందో ఈ యొక్క రవి రాహు బుధ గురు మీ యొక్క నాలుగు గ్రహాల ఒక సంచారం నుంచి ఈ యొక్క కొన్ని చెడు ఫలితాలు వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి మీ కుల దేవత ఆరాధన చేసుకున్నట్లు గనకైతే చాలా మంచిది తర్వాత మీరు కొద్దిగా దుర్గాదేవి ప్రార్థన చేసుకోవడము మంచిది